Okay, once again, good evening, friends. Welcome to Mobile Pay. Dear friends, manaku telusu mana Mobile Pay e-commerce application India lo oka revolution create cheyabothundi. Already aa revolution anedi start ayyindi. Andulo aa revolution lo, aa digital revolution lo, aa yokka e-commerce revolution lo ఎవరైతే ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ ఏర్పరచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ పొందవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మన మొబైల్ పే కంపెనీ అనేది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కాదు. ఇందులో మీరు వేలకు వేలు ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఇది 100% ఒక లీగల్ అప్లికేషన్, ఒక జెన్యూన్ అప్లికేషన్. ఇది 100% ఈ-కామర్స్ అప్లికేషన్. మన ఈ మొబైల్ పే అనేది సింపుల్ గా మీరు చూసినట్లయితే 100% ఈ-కామర్స్ అప్లికేషన్ అంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్ లో ప్రతిదీ కూడా ఈ-కామర్స్, ఈ-కామర్స్, ఈ-కామర్స్. అంటే ఈ-కామర్స్ అంటే మీకు తెలుసు, ఏవైతే వస్తు కొనుగోలు కానీ వస్తు అమ్మకాలు కానీ ఆన్లైన్ ద్వారా జరిగినట్లయితే, కంప్యూటర్ ఉపయోగించి జరిగినట్లయితే, ఇంటర్నెట్ ఉపయోగించి కనుక అమ్మకాలు కొనుగోలు జరిగినట్లయితే దానిని సింపుల్ గా ఈ కామర్స్ అని అనడం జరుగుతుంది. ఉదాహరణకి మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు, ఏదైనా మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు పర్చేజ్ చేయడం కావచ్చు, ఏదైనా వస్తువులు సేల్ చేయడం కావచ్చు. గత ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే అంతా కూడా ఆఫ్లైన్ లో జరిగేది. ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే మనం ఫలానా షాప్కి వెళ్ళి అక్కడ కిరాణా వస్తువులు కొనుక్కొచ్చుకునే వాళ్ళం, షాప్కి వెళ్ళి ఒక రీఛార్జ్ కార్డు కొనుక్కొని దాన్ని స్క్రాచ్ చేసి రీఛార్జ్ చేసుకునే వాళ్ళం, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ బిల్ పేమెంట్ చేసి రసీదు తెచ్చుకునే వాళ్ళం, ఒక బస్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, సినిమా టికెట్స్ కానీ ఏవైనా బుక్ చేసుకోవాలనుకుంటే సంబంధిత రిజర్వేషన్ కౌంటర్స్ కి వెళ్ళి అక్కడ లైన్ లో నిల్చొని మనం డబ్బులు అక్కడ పే చేసి ఒక ఫామ్ నింపి అవి తెచ్చుకునే వాళ్ళం టికెట్స్. కానీ ప్రస్తుతం ఈ అన్ని సర్వీసెస్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో నుంచి, మీ యొక్క ఏదో ఒక మొబైల్ అప్లికేషన్ లో నుంచి, కంప్యూటర్ ఏదో ఒక వెబ్సైట్ ద్వారా మనం చేసుకో సర్వీసెస్ పొందడం జరుగుతుంది. వీటన్నింటినే ఈ కామర్స్ అని అంటున్నాం ఫ్రెండ్స్, మీరు గమనించండి. రానున్న రోజుల్లో ఇండియాలో ఈ కామర్స్ అనేది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయబోతుంది. అందులో మేజర్ పార్ట్ మన మొబైల్ పే క్రియేట్ చేయబోతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి అవకాశం, చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మన మొబైల్ పే. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అందరం కూడా చాలా మంది ఎన్నో మార్కెటింగ్ చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వాటితోటి మన మొబైల్ పే యాప్ ను కంపేర్ చేయకూడదు. ఇది కంప్లీట్ డిఫరెంట్ బిజినెస్ మోడల్, ఒక ఈ-కామర్స్ మోడల్. చాలా మంది యూజర్స్ అంటున్నారు, సార్ ఇది కూడా జాయిన్ చేస్తున్నాం కదా, ఇది కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటున్నారు. ప్లీజ్, కాదు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే దాని కొన్ని క్రైటీరియా ఉంటుంది, కొంత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, దాని ఉండాలి, దాని సంథింగ్ వేరే వేరే క్రైటీరియా ఉంటుంది. మన కంపెనీ ఏ ప్రోడక్ట్ ను కూడా సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేయదు. ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఒక అఫిలియేట్ మార్కెటింగ్ అనే సిస్టమ్ ద్వారా ఇంటిగ్రేట్ చేసుకొని మన మొబైల్ పే అనేది రన్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మన మొబైల్ పే అప్లికేషన్ ఒక 3 మాడ్యూల్స్ ని తనలో ఇంటిగ్రేట్ చేసుకోవడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అవేంటంటే, 1 ఈ-కామర్స్, 2 అఫిలియేట్ మార్కెటింగ్, 3 రెఫరల్ మార్కెటింగ్. మీకు ఈ-కామర్స్ అంటే చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన మొబైల్ పే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి వరకే ఒక 150 రకాల అప్లికేషన్స్ తోటి ఇండియాలో ప్రస్తుతం మంచి లీడింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి అమెజాన్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, మింత్రా కావచ్చు, ఓయో కావచ్చు, కన్ఫర్మ్ టికెట్ కావచ్చు, ఇలాంటి చెప్పుకుంటపోతే ఆల్రెడీ 150 రకాల అప్లికేషన్స్ తోటి ఆల్రెడీ టైఅప్ అయి ఉంది మన మొబైల్ పే కంపెనీ. డియర్ ఫ్రెండ్స్, ఇక రాబోయే రోజుల్లో కొన్ని 100 కొద్ది అప్లికేషన్స్ తోటి టైఅప్ కాబోతుంది.
మన కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ అది వన్ నేషన్ వన్ యాప్, ఒక దేశం ఒకటే యాప్, దట్ ఈస్ మొబైల్ పే అనే ఒక ట్యాగ్ లైన్ తోటి అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో ప్రతి అప్లికేషన్స్ కూడా ప్రతి అప్లికేషన్ తోటి కూడా మన మొబైల్ పే టైప్ కాబోతుంది. మనము ఈ మొబైల్ పేలో ఇన్కమ్ సంపాదించాలన్నా ఇందులో మనం యూజర్ ఉండాలన్నా మనకి ఏం కొత్తగా ఏదో ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవైతే సర్వీసెస్ పొందుతున్నామో, ఏవైతే యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేస్తున్నామో, ఏవైతే షాపింగ్స్ చేస్తున్నామో, అవి సాధ్యమైనంత వరకు మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా పొందితే చాలు, దట్స్ ఇనఫ్. మనం ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ కెరీర్, ఒక లైఫ్ టైం ఇన్కమ్ తీసుకునేటువంటి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం జర్నీ చేయొచ్చు మన మొబైల్ పే అప్లికేషన్ తోటి. డియర్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఆల్రెడీ మీకు తెలుసు ఎన్నో రకాల అప్లికేషన్స్ ద్వారా ఇప్పటి వరకు మనం అన్ని రకాల సర్వీసెస్ పొందుతున్నాం, కానీ అక్కడ కేవలం మనం యూజర్ గానే ఉంటున్నాం తప్ప ఎవరు కూడా అక్కడ వేలకు వేలు లక్ష లక్ష సంపాదించిన దాఖలాలు లేవు. అఫ్ కోర్స్ ఒకసారి ఒక కూపన్ 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఒకసారి రెఫరల్ బోనస్ ఆ విధంగా వస్తుండొచ్చు, మనీ బ్యాక్ వోచర్స్ వస్తుండొచ్చు, కానీ వాటి ద్వారా లక్షాధికారులు అయిన వాళ్ళు ఎవరు లేరు మీకు తెలుసు. పోనీ ఆ వచ్చే ఇన్కమ్ అయినా గ్యారంటీగా ఖచ్చితంగా వస్తుందని ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. కానీ ఫ్రెండ్స్, మన మొబైల్ పే కంపెనీ చెప్తుంది ప్రతి ఒక్క యూజర్ కి అతను పొందేటటువంటి ప్రతి సర్వీస్ మీద, ప్రతి బిల్ పేమెంట్ మీద, మన మొబైల్ పే ఇష్యూ చేస్తున్న రూపే ప్రీపెయిడ్ కార్డ్ ద్వారా చేసే ప్రతి షాపింగ్ మీద ఖచ్చితంగా మీకు కమిషన్ ఇస్తాను చెప్తుంది, ఖచ్చితంగా మీకు మనీ బ్యాక్ ఇస్తుంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ అది 1 పైసా 2 పైసలు 10 పైసలు రూపాయ ఉందా ఎంతైనా కావచ్చు, అది ఖచ్చితంగా మీకు ఇస్తుంది. మన కంపెనీకి ఒక క్యాల్కులేటెడ్ పర్సంటేజ్ అనేది ఉంది, ఆ పర్సంటేజ్ ప్రకారం మీకు రావాల్సినటువంటి కమిషన్ ఖచ్చితంగా మీకు వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, అంత హార్ట్ఫుల్ గా చెప్పినటువంటి కంపెనీ మన మొబైల్ పే కంపెనీ. ఇక చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక మన కంపెనీలో ఒకటి రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. ఈ రెఫరల్ మార్కెటింగ్ అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, 1-to-1 పబ్లిసిటీ అంటారు, మౌత్ పబ్లిసిటీ అని కూడా మనం అనడం జరుగుతుంది. ఓకే, వన్ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, మన ఫోరం 500 రీచ్ కావడం జరిగింది ఈరోజు. ఇదొక శుభ పరిణామం. ఎవ్రీడే కూడా ఇంకా రాబోయే రోజుల్లో చాలా 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 అప్డేట్స్ రాబోతుంది. మన యొక్క ఈ జూమ్ లిమిటే 500 వరకు ఉంది, ఆ 500 కూడా రీచ్ కావడం జరిగింది. ఆల్రెడీ చాలా మంది స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటున్నారు. జస్ట్ వెయిట్ 1 మినిట్ ప్లీజ్. యా ఓకే, ఈ లిమిట్ అనేది 500 ఉంది, రాబోయే రోజుల్లో దీన్ని 1000 కూడా అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్, డోంట్ వరీ, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. యా ఇక అఫిలియేట్ మార్కెట్, సారీ రెఫరల్ మార్కెటింగ్ అన్నాం. ఎవరైనా సరే మన మొబైల్ పే బిజినెస్ ఎవరికైనా ప్రమోట్ చేసినట్లయితే, ఎవరికైనా యాప్ ను రెఫర్ చేసినట్లయితే, ఆ రెఫర్ మీరు రెఫర్ చేసినటువంటి మీ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ మెంబర్, మీ రిలేటివ్ ఎవరైనా కావచ్చు, అతను అతని అవసరం కోసం ఎన్నో రకాల యూటిలిటీ బిల్ పేమెంట్స్ కానీ, ఎన్నో రకాల షాపింగ్స్ కానీ, ఎన్నో రకాల ట్రాన్సాక్షన్ ఏవైనా చేయనివ్వండి, అతని మీద అతనికి సెల్ఫ్ గా కమిషన్ రావడంతో పాటు మీకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. మీ ద్వారా వచ్చినటువంటి టీము పర్సన్ ఎవరైనా కావచ్చు, అప్ టు 5 లెవెల్స్ వరకు ఒక చిన్న బిజినెస్ ప్లాన్ డిజైన్ చేసింది మన కంపెనీ. మన కంపెనీ డిజైన్ చేసినటువంటి బిజినెస్ ప్లాన్ చాలా అద్భుతమైన బిజినెస్ ప్లాన్. టోటల్ గా 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి అందులో. ఈరోజు ఈ సెషన్ లో 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన కంపెనీ ఇన్కమ్ ఎలా ఇస్తుంది సార్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకటే ఒక కీ పాయింట్ చెప్తున్నాను, మీరు గమనించండి, మనము లేదా మన యొక్క టీమ్ మెంబర్స్ పొందేటటువంటి సర్వీసెస్ మీద, షాపింగ్స్ మీద ఏదైనా కావచ్చు, లేకపోతే మన మొబైల్ పే కంపెనీ ఇష్యూ చేస్తున్నటువంటి రూపే ప్రీపెయిడ్ కార్డ్ ద్వారా కానీ, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగానైనా సరే ట్రాన్సాక్షన్ చేసినా, షాపింగ్ చేసినా, ఏది చేసినా కానీ వాళ్ళకు సెల్ఫ్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అప్ టు 5 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది ఖచ్చితంగా. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 5 లెవెల్స్ మీరు ఒక డైరెక్ట్ 20 మెంబర్స్ డెప్త్ వచ్చేసి మీన్స్ 1st లెవెల్, 2nd లెవెల్, 3rd లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్స్ అని ఒక 5 లెవెల్స్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది.
ఈ బిజినెస్ ప్లాన్ కూడా మొత్తం 19 టైప్స్ ఇన్కమ్స్ తోటి ఉంది. అదంతా కూడా ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి మీరు గమనించండి. దీనికంటే ముందు మన మొబైల్ పే కంపెనీ ఒక రూపే ప్రీపెయిడ్ కార్డు ఇష్యూ చేస్తుందని చెప్పాం ఫ్రెండ్స్. ఆ కార్డు యొక్క కాస్ట్ 600 రూపీస్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్, మీకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదన్నారు, ఇప్పుడే మళ్ళీ 600 రూపీస్ అంటున్నారు సార్ అని. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు ఏ బ్యాంకు ఏటీఎం అయినా సరే చూసుకోండి, ప్రతి సంవత్సరం ఏఎంసి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా మన మొబైల్ పే కంపెనీ కూడా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు కలిపి ఒకేసారి మన మొబైల్ పే కంపెనీ 600 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది సర్వీస్ ఛార్జెస్ కింద. ఒకసారి మీరు 600 రూపీస్ పే చేసి కార్డు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మళ్ళీ 5 ఇయర్స్ వరకు మీరు ఏ విధమైనటువంటి ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన అవకాశం. దానికి పైగా మీరు ఒకసారి మీరు 600 రూపీస్ పే చేసి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్ టు 5 ఇయర్స్ వరకు మీరు కార్డు ఉపయోగించి ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా, ఎక్కడ షాపింగ్ చేసినా, మోర్ మార్కెట్లు కావచ్చు, బిగ్ బజార్లు కావచ్చు, మీ పెట్రోల్ బంకులలో కావచ్చు, లేకపోతే జ్యువెలరీ షాపులలో కావచ్చు, బట్టల షాపులలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడ మీరు షాపింగ్ చేసినా, ఎక్కడ స్వైపింగ్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా కార్డు మీద కమిషన్ జనరేట్ అవుతుంది. మీకు కమిషన్ జనరేట్ కావడమే కాకుండా మన టీమ్ మెంబర్స్ అందరూ చేసే దాని మీద కూడా మనకు కమిషన్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్ గురించి మీకు ఒక్కొక్కటిగా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు ఇంకా ఎక్కువ చెప్పుకోవడానికి, మీరు వీలుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇవి మొత్తం మన కంపెనీ 19 రకాల ఇన్కమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్కొక్క ఇన్కమ్ అఫ్కోర్స్ సీరియల్గా లేవు, బట్ నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, మీరు గమనించండి. ఈ 19 రకాల ఇన్కమ్స్ మీరు గమనించినట్లయితే అందులో ఫస్ట్ ఇన్కమ్ సీరియల్ నెంబర్ 1, ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన మొబైల్ పే కంపెనీలో రిజిస్టర్ అయిన తర్వాత, అంటే ఫ్రీగానే రిజిస్టర్ అవుతారు, తర్వాత 600 రూపాయలు పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరైనా సరే కార్డు రిజిస్టర్ చేసుకున్న పర్సన్ మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా కానీ మన కార్డు ద్వారా ఒక 5000 వరకు, అంటే ఆ కార్డులోకి ఒకసారి 500, ఒకసారి 1000, ఒకసారి 2000, ఒకసారి 3000, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అట్లా 5000 వరకు మీరు యాడ్ చేసుకున్నంత వరకు కంపెనీ 100% క్యాష్ పాయింట్స్ ఇస్తుంది మీకు. 5000 వరకు సపోజ్ మీరు ఒక యాప్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా 500 రూపాయలు యాడ్ చేసుకున్నారు కార్డులోకి, కంపెనీ మీకు 500 క్యాష్ పాయింట్స్ ఇస్తుంది. సపోజ్ 2000 రూపాయలు యాడ్ చేసుకున్నారు మళ్ళీ తర్వాత, మళ్ళీ 2000 రూపాయలు ఇస్తుంది క్యాష్ పాయింట్స్. తర్వాత మళ్ళీ ఇంకో 2000 యాడ్ చేసుకున్నాం, మళ్ళీ 2000 ఇస్తుంది, మళ్ళీ 500 ఆ విధంగా 5000 రూపాయలు అయ్యేంత వరకు మన మొబైల్ పే కంపెనీ మీకు వ్యాలెట్ కి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది, క్యాష్ పాయింట్స్. డియర్ ఫ్రెండ్స్, మీరు యాడ్ చేసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. రూపే ప్రీపెయిడ్ కార్డ్, రూపే పేమెంట్ గేట్వే యాక్సెప్ట్ చేసి ఎక్కడైనా సరే మీరు మీరు అమౌంట్ యాడ్ చేసుకుంటారు కదా, ఆ అమౌంట్ ఎక్కడైనా వాడచ్చు. కానీ మన మొబైల్ పే కంపెనీ ఇస్తున్నటువంటి క్యాష్ పాయింట్స్, క్యాష్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది మాత్రము త్వరలో మన మొబైల్ పే కంపెనీ తీసుకొస్తున్నటువంటి డిజిటల్ షాపింగ్ మాల్, మొబైల్ పే మాల్ దాంట్లోనే రీడీమ్ చేసుకోగలరు. త్వరలో ఒక 20-25 రకాల ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ కాబోతుంది. ఆ తర్వాత అది స్టెప్ బై స్టెప్ కొన్ని 100,000 రకాల ప్రొడక్ట్స్ తీసుకురాబోతుంది ఫ్రెండ్స్ మన మొబైల్ పే కంపెనీ. అందులో మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కున్నట్లయితే ఈ కంపెనీ ఇచ్చినటువంటి 5000 రూపాయల ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక 100, 200, 300, 500 ఎంతో కొంత రీడీమ్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా ఒక 1000 రూపాయల వస్తువు కొన్నారనుకోండి ఎగ్జాంపుల్, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మన మొబైల్ పే అప్లికేషన్ లో ఈ కిడోస్ అనే అప్లికేషన్ ఉంది, దాని యొక్క కాస్ట్ 1800 రూపాయలు ఉంది. అది కనుక తీసుకుంటే 500 రూపాయలు ఈ క్యాష్ పాయింట్ ఇచ్చి వాడుకోవచ్చు మీరు. మీరు గమనించండి, చాలా అద్భుతమైన ఇన్కమ్. మనకి ఈ మొబైల్ పే కంపెనీ ఏదో కొత్త ప్రొడక్ట్స్ ఏదో తయారు చేసుకొని తీసుకురాదు, ఆల్రెడీ మార్కెట్ లో ఉండి గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని తీసుకొస్తుంది. మన మొబైల్ పే ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీరు బయట కూడా దొరుకుతాయి, బయట ఉన్న రేట్లకే మన దాంట్లో ఉంటాయి. పైగా మనకు మళ్ళీ ఈ క్యాష్ పాయింట్స్ రూపంలో మనకు డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇది ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఫస్ట్ ఇన్కమ్.
డియర్ ఫ్రెండ్స్, మన మొబైల్ పే కంపెనీలో క్లబ్ ఇన్కమ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, మన మొబైల్ పే కంపెనీలో ఒక చిన్న బిజినెస్ ప్లాన్ డిజైన్ చేసింది. ఇది దీన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటున్నాం, రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటున్నాం. మీరు మన అప్లికేషన్ని ఒక 20 మెంబర్స్ వరకు రెఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్ గా. అఫ్ కోర్స్ మీరు 30, 40, 50 మెంబర్స్ వరకు కూడా మీరు రెఫర్ చేయొచ్చు, కానీ ఫస్ట్ లెవెల్లో మన మొబైల్ పే కంపెనీ 20 మందిని మాత్రమే తీసుకుంటుంది, 20 యూజర్స్ మాత్రమే ఫస్ట్ లెవెల్లో తీసుకుంటుంది. ఆ 20 కంటే ఎక్కువ వచ్చినటువంటి యూజర్స్ ని సెకండ్ లెవెల్లో తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. రెఫరల్ మీరే ఉంటారు బట్ సెకండ్ లెవెల్లో తీసుకుంటుంది. గమనించండి ఫ్రెండ్స్, ఈ 20 మెంబర్స్ మీకు ఫస్ట్ లెవెల్ అయితే, ఆ 20 మెంబర్స్ కూడా సేమ్ మీ మాదిరినే వాళ్ళు కూడా రెఫర్ చేసినట్లయితే సెకండ్ లెవెల్లో 400 మెంబర్స్ వస్తున్నారు, థర్డ్ లెవెల్లో 8,000 యూజర్స్ వస్తారు ఫ్రెండ్స్ సేమ్ డూప్లికేషన్ జరిగితే, ఫోర్త్ లెవెల్లో 1,60,000 యూజర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్, ఫిఫ్త్ లెవెల్లో 32 లాక్ యూజర్స్, 32 లక్షల మంది యూజర్స్ వస్తున్నారు. ఇది సిస్టమ్ అంతా 100% డూప్లికేషన్ జరిగితే. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఈ 5 లెవెల్ని కలిపితే మనం సియుజి క్లోజ్ యూజర్ గ్రూప్ అంటున్నాం. సియుజి, ఈ యొక్క సియుజిలో ఎవరు అంటే మీన్స్ మొత్తం కలిపితే 33,68,420 మంది అవుతారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్స్ కలిపితే. ఇంతమందిలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగానైనా సరే మన మొబైల్ పే యాప్ ద్వారా కానీ, మన మొబైల్ పే అఫిలియేట్ షాపింగ్ మాల్స్ ద్వారా కానీ, మన మొబైల్ పే ఇష్యూ చేస్తున్న రూపే ప్రీపెయిడ్ కార్డు ద్వారా కానీ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసినా కూడా వాళ్లకు సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళతో పాటు మీకు కూడా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్స్. అయితే ఫ్రెండ్స్, అంతమందిలో 33 లక్షల మంది రాకపోవచ్చేమో, అట్లీస్ట్ నేను చెప్తున్నాను 1 లక్ష మంది యూజర్స్ వచ్చారు అనుకుందాం, 1 లక్ష మంది యూజర్స్, మీకు ఎలాంటి టైం లిమిట్ లేదు, ఎప్పుడైనా రానివ్వండి. 1 లక్ష మంది యూజర్స్ వస్తే వాళ్ళందరూ వాళ్ళ మొబైల్ రీఛార్జ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ డిటిహెచ్ రీఛార్జ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ షాపింగ్స్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కార్డ్ ట్రాన్సాక్షన్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు ఇన్కమ్ రావడంతో పాటు వాళ్ళ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఒక్కొక్కరి మీద కొన్ని 100ల ఇన్కమ్ వస్తుండొచ్చు, కానీ ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నాను, ఒక్కొక్క పర్సన్ మీద కేవలం 10 రూపాయల ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాను. ఒక్కొక్క పర్సన్ మీద 10 రూపాయలు ఇన్కమ్ వచ్చినా కూడా మీ ఇన్కమ్ 100,000 × 10 రూపాయలు, 10 లక్షల రూపాయల ఇన్కమ్ ప్రతి నెల మీరు తీసుకునే ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదో చిన్న చిత్త కంపెనీ అనుకోని లైట్ తీసుకోవద్దు. అందుకే చెప్తున్నాను, మీరు మార్కెటింగ్ లో ఉన్న ఇప్పటివరకు మార్కెట్ లో ఉన్న కంపెనీస్ తోటి మన మొబైల్ పే కంపెనీని కంపేర్ చేయడానికి అవకాశం లేదు. మీకు తెలియదు ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొబైల్ పే అనేది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయబోతుంది. ఈ విధంగా వాళ్ళు షాపింగ్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ కాకుండా ఇక్కడ 2 ఇన్కమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, క్లబ్ ఇన్కమ్ అని. ఇక్కడ 5 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ లో 20 మందికి బదులు కంపెనీ ఏమంటుంది, కనీసం 10 మంది జాయిన్ అయ్యి కార్డు తీసుకున్నా చాలు మిమ్మల్ని 1 క్లబ్ అచీవ్ చేస్తామని చెప్తుంది. ఫస్ట్ క్లబ్, దానిని ఎక్స్ప్రెస్ క్లబ్ అంటున్నాం. ఒకవేళ 2 లెవెల్లో 100 మెంబర్స్ వస్తే చాలు, అంటే ఇక్కడ మెంబర్స్ మీన్స్ కార్డు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి 600 రూపీస్ తోటి. 2 లెవెల్లో 100 మెంబర్స్, యాక్చువల్గా కంప్లీట్ గా ఫిల్అప్ అయితే 400 మెంబర్స్ వస్తారు యూజర్స్. కంపెనీ ఏమంటుంది, కేవలం 100 మెంబర్స్ వస్తే చాలు మిమ్మల్ని 2 క్లబ్ అచీవర్ గా గుర్తిస్తుంది, దానినే సూపర్ ఎక్స్ప్రెస్ క్లబ్ అంటుంది 2 క్లబ్ని. డియర్ ఫ్రెండ్స్, 3 లెవెల్లో కంప్లీట్ గా ఫిల్అప్ అయితే 8,000 మంది యూజర్స్ వస్తారు, కానీ కంపెనీ ఏమంటుంది 1,000 మంది యూజర్స్ వస్తే చాలు మిమ్మల్ని 3rd క్లబ్ గా గుర్తిస్తుంది, దాన్ని ఫాస్ట్ క్లబ్ మెంబర్ గా అంటాం, ఫాస్ట్ క్లబ్ మెంబర్ అంటున్నాం. ఇక 4th లెవెల్లో 1,60,000 యూజర్స్ వస్తారు యాక్చువల్గా 100% వర్కౌట్ అయితే. కంపెనీ ఏమంటుంది, కేవలం 10,000 మంది యూజర్స్ కార్డు తీసుకుని ఉంటే చాలు మిమ్మల్ని సూపర్ ఫాస్ట్ క్లబ్ మెంబర్ గా గుర్తిస్తుంది 4th క్లబ్ మెంబర్ గా. అయితే ఫ్రెండ్స్, ఈ 4 క్లబ్లకి కొంచెం టైం లిమిట్ ఉంది, మీరు గమనించాలి. 1st క్లబ్ కి
పది మీరు జాయిన్ అయిన డేట్ నుంచే ప్రతి క్లబ్ కూడా కౌంట్ అవుతుంది, జాయిన్ అయిన డేట్ నుంచి 15 రోజుల లోపు ఒక 10 మెంబర్స్ మీరు రెఫర్ చేస్తే ఒకటో క్లబ్ రీచ్ అవుతారు. మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 45 డేస్ లోపు మీకు రెండో లెవెల్లో 100 మెంబర్స్ రావాలి. అంటే ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ లేకపోతే 20 మెంబర్స్ వాళ్ళందరూ కలిసి చేస్తారు. వాళ్ళు రెండో లెవెల్ 100 మెంబర్స్ వస్తే చాలు సెకండ్ క్లబ్ రీచ్ అవుతారు. థర్డ్ లెవెల్లో 1000 యూజర్స్ 90 డేస్ లోపల వస్తే మీరు థర్డ్ క్లబ్ రీచ్ అవుతారు. 1000 యూజర్స్ వస్తే ఫోర్త్ లెవెల్లో 10,000 యూజర్స్ 150 డేస్ లో వస్తే మీరు ఫోర్త్ క్లబ్ రీచ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ ఈ క్లబ్ ఇన్కమ్స్ అనేది లైఫ్ టైమ్ ఇన్కమ్స్. ఒకసారి మీరు క్లబ్ అచీవ్ అయినట్టయితే లైఫ్ టైమ్ ఇన్కమ్ వస్తుంది, ఎవ్రీ మంత్ వస్తుంది క్లబ్ ఇన్కమ్. ఇది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ గా వస్తుంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఆ నెల కంపెనీకి వచ్చే టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి కొంచెం పెరుగుడు తగ్గుడు ఉంటుంది తప్ప ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది ఈ క్లబ్ ఇన్కమ్స్ అనేది. ఎలాగంటే కంపెనీ ఈ ఒక్కొక్క క్లబ్ కోసము అంటే ఒకటో క్లబ్ కోసం ఇండియా వైడ్ గా ఎన్ని కార్డులు అయితే రిజిస్ట్రేషన్ అవుతున్నాయో ప్రతి నెల ఒక్కొక్క ఆ నెలలో ఒక్కొక్క కార్డు నుంచి 11 రూపాయలు చొప్పున తీసి పక్కన పెడుతుంది ఒకటో క్లబ్ కోసం. రెండో క్లబ్ కోసం ఒక్కొక్క కార్డు నుంచి 12 రూపాయలు చొప్పున తీసి పక్కన పెడుతుంది. మూడో క్లబ్ కోసం 13 రూపాయలు చొప్పున తీసి పక్కన పెడుతుంది. నాలుగో క్లబ్ కోసం 14 రూపాయలు చొప్పున తీసి పక్కన పెడుతుంది. అంటే ఇండియా వైడ్ గా మన టీము పక్క టీము మన డౌన్ లైన్ కాదు, ఇండియా వైడ్ గా ఎవరు ఎక్కడ ఎప్పుడైనా కానీ ఒక 600 రూపాయలు కార్డు రిజిస్టర్ అయిందంటే చాలు అందరికి వెళ్ళి 11 రూపాయలు ఒకటో క్లబ్ కోసం, 12 రూపాయలు రెండో క్లబ్ కోసం, 13 రూపాయలు మూడో క్లబ్ కోసం, 14 రూపాయలు నాలుగో క్లబ్ కోసం. ఈ విధంగా ప్రతి నెల స్పెండ్ చేస్తుంది కంపెనీ. ఎవ్రీ మంత్ కొత్త రిజిస్టర్ వస్తూనే కొత్త యూజర్స్ వస్తూనే ఉంటారు కదా, వాళ్ళ మీద నుంచి ప్రతి నెల కూడా కంపెనీ ఈ 11, 12, 13, 14 రూపాయలు చొప్పున ఈ నాలుగు క్లబ్లకు స్పెండ్ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్ గమనించండి, ఒకటో క్లబ్ కోసం సపోజ్ ఈ నెలలో ఇండియా వైడ్ గా ఎంత మంది జాయిన్ అయ్యారో సపోజ్ ఒక 10,000 మంది జాయిన్ అయ్యారు, 10,000 మంది ఇంటూ 11 రూపాయలు చొప్పున తీసి పక్కన పెడుతుంది. అదంతా కూడా ఒకటో క్లబ్ కి ఎంతమంది అచీవ్ అయ్యారు ఈ నెలలో, లాస్ట్ మంత్ అచీవ్ అయిన వాళ్ళు ఈ మంత్ అచీవ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరికీ ఈక్వల్ గా షేర్ చేస్తుంది. మన కంపెనీ జూలై 30 నాడు స్టార్ట్ అయింది వర్చువల్ కార్డ్ యాక్టివేషన్స్ అంటే డెబిట్ కార్డ్ యాక్టివేషన్స్ జూలై 30, 31 టూ డేసే ఆ మంత్ లో 2 డేస్ టైంలోనే 213 మంది ఒకటో క్లబ్ రీచ్ అయ్యారు. 213 మంది 5,000 కార్డు రిజిస్ట్రేషన్ జరిగింది ఆ 2 రోజుల్లో. 5,000 కార్డుల మీద ఒక్కొక్క కార్డు మీద 11 రూపాయలు చొప్పున తీసి ఆ 213 మందికి ఈక్వల్ గా షేర్ చేసింది ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో క్లబ్ కి ఇండియా వైడ్ గా చూసినట్టయితే ఒక 2 మాత్రమే క్వాలిఫై అయినారు, 2 మెంబర్స్. ఆ 2 డేస్ లో సెకండ్ లెవెల్ లో 100 మెంబర్స్ కంప్లీట్ చేశారు అంతే. అంటే ఫస్ట్ లెవెల్ లో ఉన్న 10 మెంబర్స్ తోటి వాళ్ళ 10 వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ క్లబ్ అచీవ్ అయ్యారు, వీళ్ళు సెకండ్ క్లబ్ రీచ్ అయ్యారు. ఈ సెకండ్ క్లబ్ వాళ్ళ కోసం ఆ నెలలో వచ్చినటువంటి 5,000 జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 12 రూపాయలు చొప్పున తీసి ఈ ఇద్దరికి షేర్ చేసింది కంపెనీ. అది ఒక్కొక్కరికి 31,000 రూపాయల చిల్లర వచ్చింది ఫ్రెండ్స్. మీరు గమనించండి చాలా అద్భుతమైన ఇన్కమ్ ఈ మంత్. ఇప్పటివరకు చాలా కార్డ్స్ యాక్టివేట్ అయినాయి, చాలా బిజినెస్ జరిగింది, వాటి మీద ఈ మంత్ చాలా ఇన్కమ్ వస్తుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వస్తుంది సార్ ఎక్కువ మంది క్వాలిఫై అయితే ఇన్కమ్ తగ్గిపోతుంది కదా అని. మీరు ఇక్కడ గమనించాలి, ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారంటే అర్థం ఎక్కువ బిజినెస్ వస్తున్నట్టే కదా. కాబట్టి ఎక్కడ కూడా ఇన్కమ్ అంటే 5-10,000 వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఒకసారి మీరు రెండో క్లబ్ అచీవ్ అయితే ఎవ్రీ మంత్ మీకు మినిమం ఒక 10-15-20-30 ఇయర్స్ 30,000 వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఒకసారి కాదు, మినిమం లో మినిమం ఒక కనీసం 10-15,000 రూపాయలు ఇన్కమ్ స్టాండర్డ్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి, కేవలం రెండో లెవెల్లో మీరు ఒక్కరు కాదు, మీరు ఫస్ట్ లెవెల్ ఒక 20 మంది రిఫర్ చేస్తే మీరు ప్లస్ ఆ 20 మంది కలిసి రెండో లెవెల్లో 100 కార్డు రిజిస్ట్రేషన్ చేయించాలి. దట్స్ ఎనఫ్. మీరు అక్కడ రెండో క్లబ్ అచీవ్ అవుతారు. మీరు ఇక రెండో క్లబ్ లో ఉన్నంత కాలం మీకు ఆ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మీరు మూడో క్లబ్ అచీవ్ అయితే అప్పుడు మూడో క్లబ్ ఇన్కమ్ వస్తుంది, అది హయ్యర్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. రెండో క్లబ్ ఇన్కమ్ రాదు అప్పుడు. మీరు తర్వాత నాలుగో క్లబ్ రీచ్ అయితే మూడో క్లబ్ ఇన్కమ్ రాదు, ఇక ఓన్లీ నాలుగో క్లబ్ ఇన్కమే వస్తుంది. నాలుగో క్లబ్ ఒక్కసారి రీచ్ అయితే ఇక లైఫ్ టైం ఎవ్రీ మంత్ ఫోర్త్ క్లబ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఇంకా ఆగదు.
ఈ విధంగా మన కంపెనీలో నాలుగు రకాల క్లబ్లు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక వీటితో పాటు మన మొబైల్ పే కంపెనీ ఫ్రెండ్స్ క్లబ్ కి ఇదే కాకుండా ఓన్లీ కార్డు మీదనే వచ్చే 11, 12, 13, 14 రూపాయలు ఇవే కాకుండా కంపెనీకి ఇండియా వైడ్ గా జరిగేటటువంటి టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఆ టర్న్ ఓవర్ లో మన కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ లో నుంచి కంపెనీ 25% తీసుకోగా రిమైనింగ్ 75% ఉంటుంది కదా, దాంట్లో ఒక 2% తీసి ప్రతి క్లబ్ కు కూడా ఈక్వల్ గా 0.5% చొప్పున ప్రతి క్లబ్ మెంబర్స్ ఈక్వల్ గా షేర్ చేసేస్తుంది. టర్న్ ఓవర్ మీద కూడా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ క్లబ్ మెంబర్స్ కి, మీరు గమనించండి చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ క్లబ్ ఇన్కమ్. మన మొబైల్ పే కంపెనీలో క్లబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మంత్ చాలా మంది కూడా సెకండ్ క్లబ్ థర్డ్ క్లబ్ కూడా రీచ్ కాబోతున్నారు. సెకండ్ క్లబ్ అయితే మన టీం నుంచి చాలా మంది క్వాలిఫై అవుతున్నారు, థర్డ్ క్లబ్ మేబీ ఇండియా వైడ్గా చూడాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక మొబైల్ పే కంపెనీలో ఒకటి లైఫ్ టైమ్ క్లబ్ అనేది ఉంది. ఎలాంటి టైం లిమిట్స్, ఎలాంటి టార్గెట్స్ లేవు దీనికి చూడండి ఫ్రెండ్స్. లైఫ్ టైమ్ క్లబ్ ఇది మూడో ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ చెప్పాను, రెండోది నాలుగు రకాల క్లబ్లు చెప్పాను, రెండో ఇన్కమ్. ఇది మూడో ఇన్కమ్ లైఫ్ టైమ్ క్లబ్. ఈ లైఫ్ టైమ్ క్లబ్ అంటే ఫ్రెండ్స్ దీనికి ఏ విధమైన టైం లిమిట్ లేదు. మీరు ఈ రోజు జాయిన్ అయ్యారు, మీకు 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, ఎన్ని రోజులైనా కానివ్వండి, మీకు 5వ లెవెల్లో 5th లెవెల్లో 100,000 మంది యూజర్స్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే చాలు. యాక్చువల్గా 100% ఫిల్అప్ అయితే 32 లక్షల మంది యూజర్స్ వస్తున్నారు 5వ లెవెల్లో. కానీ మన మొబైల్ పే కంపెనీ ఏం చెప్తుంది, కనీసం 100,000 మంది యూజర్స్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చాలు మీకు మిమ్మల్ని లైఫ్ టైమ్ క్లబ్ అచీవర్గా గుర్తించి కంపెనీ మీకు 15 లక్షల రూపాయల హౌస్ ఫండ్, 9 లక్షల రూపాయల కార్ ఫండ్, మొత్తం 24 లక్ష రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మన కంపెనీ లైఫ్ టైమ్ క్లబ్ అచీవర్గా. ఇది 1 టైం ఇస్తుంది క్యాష్. ఇక ఫోర్త్ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇక సెల్ఫ్ కమిషన్. మీరు ఒకసారి 600 రూపీస్ అది కూడా సర్వీస్ ఛార్జ్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పాను, అది కనుక పే చేసి కార్డు తీసుకున్నట్లయితే మనం కార్డు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసినా కూడా దాని మీద మన మొబైల్ పే కంపెనీకి కమిషన్ వస్తుంది కదా, అఫిలియేట్ కమిషన్. ఆ యొక్క అఫిలియేట్ కమిషన్లో 25% మాత్రమే కంపెనీ తీసుకొని 75% మన యూజర్స్కి షేర్ చేస్తుంది కంపెనీ. ఆ 75%లో సెల్ఫ్ ఇన్కమ్ 20% ఇస్తుంది. ఉదాహరణకి మీరు షాపింగ్ చేశారు, మీ మీద మన మొబైల్ కంపెనీకి 100 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 100 రూపాయల్లో ఒక 9 రూపీస్ జిఎస్టీ పోతుంది. 9 రూపీస్ జిఎస్టీ పోతే 91 రూపీస్ ఉంటుంది. ఆ 91 రూపీస్లో 25% కంపెనీ తన ప్రాఫిట్ కింద తీసుకుంటుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ 75% యూజర్స్ కోసం స్పెండ్ చేస్తుందని చెప్పంగా ఆ 75%లో 20% మీ ఎవరైతే షాపింగ్ చేశారు మీరే కాబట్టి మీకు సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తుంది 20%. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అందులో 10% మాత్రం వెంటనే ఇస్తుంది, ఇంకొక 10% మాత్రం క్వార్టర్లీ ఇస్తుంది, అంటే 3 మంత్స్కి ఒకసారి ఇస్తుంది ఫ్రెండ్స్. అది మీరు గమనించాలి. క్వార్టర్లీ అంటే మన కంపెనీ క్యాలెండర్ వైడ్గా తీసుకొని ఒక 4 క్వార్టర్లుగా విభజించడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ ఒక క్వార్టర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఒక క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక క్వార్టర్. ఈ విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక క్వార్టర్గా డిజైన్ చేసింది కంపెనీ. ఇక మీరు గమనించండి, 3 నెలలకు ఒకసారి ఇస్తుందని చెప్పాము ఈ ఇన్కమ్. ఇది 10% స్పాట్లో వెంటనే వచ్చేస్తుంది, ఇంకో 10% మాత్రం ఎవ్రీ క్వార్టర్ ఒకసారి రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకి మీరు జనవరిలో జాయిన్ అయ్యారు అనుకుందాం, లేకపోతే జనవరిలో జాయిన్ అయ్యారు బిజినెస్లో అనుకుందాం, మీకు ఫస్ట్ 10% కామన్గా వచ్చేస్తుంది, ఇంకో 10% రావడానికి 3 మంత్స్ అన్నాం కదా, అంటే మార్చ్ ఎండింగ్లో అది ఇన్కమ్ రిలీజ్ చేస్తుంది, అంటే ఎప్పుడు మార్చ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్కమ్ రిలీజ్ చేస్తుంది. దాని కండిషన్ ఏంటంటే యావరేజ్గా మీ ఆ 3 నెలలు కలిపి మినిమం మీరు యాప్ ద్వారా కానీ మన కార్డు ద్వారా కానీ 21,000 రూపాయలు మీరు ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి, అంటే ఎవ్రీ మంత్ యావరేజ్గా ఒక 7,000. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ ఒక పర్సన్ ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాడు, మరి ఎలా 21,000 చేయాలంటే ఎలా చేస్తాడు, చేయలేడు కదా. నో ప్రాబ్లం, మన కంపెనీ ప్రపోర్షనేట్ బేస్గా తీసుకుంటుంది. అతను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ 2 నెలలు కలుపుతాయి,
14,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే చాలు, అతను చేసినటువంటి ట్రాన్సాక్షన్ మీద అతను 20% ఇన్కమ్ తీసుకుంటాడు. ఇంకా మీకు డౌట్ వస్తుంది సార్ మార్చిలో జాయిన్ అయితే ఎలా, మార్చి ఎండింగ్ 31st రోజే జాయిన్ అయ్యింది ఎలా? నో ప్రాబ్లం, మార్చి ఎండింగ్ లో జాయిన్ అయినా మార్చి మంత్ జాయిన్ అయినా 7,000 రూపీస్ అతను ట్రాన్సాక్షన్ చేస్తే చాలు, అతను చేసిన ట్రాన్సాక్షన్ మీద అతను 20% ఇన్కమ్ తీసుకోగలడానికి ఎలిజిబుల్ అవుతాడు. అంటే ప్రపోర్షనల్ బేసిస్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం థర్డ్ క్వార్టర్ లో ఉన్నాం, అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్, నెక్స్ట్ మంత్ లో కొందరు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, కొందరు నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతారు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు 14,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేయాలి మనకు ఈ 20% తీసుకోవాలనుకుంటే. నెక్స్ట్ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళు కేవలం 7,000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే చాలు, వాళ్ళు మనకు 20% వరకు సెల్ఫ్ ఇన్కమ్ తీసుకుంటారు. ఒకవేళ సెల్ఫ్ ట్రాన్సాక్షన్ చేయకపోతే ఏమైతుంది సార్? చేయకపోతే ఎవరే మీ ఆ ఫస్ట్ 10% మీకే వస్తుంది, ఆ ఎక్స్ట్రా వచ్చే 10% మీ ఎవరైతే మీ పైన ఈ విధంగా ఈ క్రైటీరియా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరున్నారు, మీరు ఈ మార్చి మంత్ లో చేయనారు ఎగ్జాంపుల్, ఆ క్వార్టర్ ఎండింగ్ లో కూడా మీరు 7,000 చేయలేదు, అప్పుడు ఎక్స్ట్రా వచ్చే 10% పైన వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరైతే చేసారో వాళ్ళకి. ఇది ఈ సెల్ఫ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. అందుకే ఎవరైనా కూడా మన యాప్ ద్వారా కానీ కార్ ద్వారా కానీ ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే విధంగా చూడండి. మినిమం ఎవ్రీ మంత్ యావరేజ్ గా ఒక 7,000 చేసుకుంటే మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి. ఇక ఈ 5th ఇన్కమ్, ఇది సూపర్ యూజర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఎవరైనా ప్రతి యూజర్ కూడా సూపర్ యూజర్ గా తీసుకోవచ్చు. ఒక 10 కార్డులు కనుక మీకు ఆర్డర్ పెట్టుకోవచ్చు కంపెనీ నుంచి కావాలనుకుంటే, 10 కార్డు ఆర్డర్ పెట్టుకుంటే ఒక్కొక్క కార్డుకి 10 రూపాయలు చొప్పున మీరు సెక్యూరిటీ రిఫండబుల్ డిపాజిట్ చేస్తారు. ఆ విధంగా డిపాజిట్ చేస్తే ఒక్కొక్క కార్డు మీద మీకు కంపెనీ మీకు 10 కార్డులు పంపిస్తుంది ఇంటికి, ఒక్కొక్క కార్డు మీద 40 రూపాయలు కమిషన్ ఇస్తుంది. అలా మీరు 20 కార్డు కావాలనుకుంటే 200 రూపాయలు, 50 కార్డు కావాలనుకుంటే 500 రూపాయలు, 100 కార్డు కావాలనుకుంటే 1,000 రూపాయలు కంపెనీకి డిపాజిట్ చేసి సెక్యూరిటీ రిఫండబుల్ డిపాజిట్, ఆ అమౌంట్ మళ్ళీ మీకు ఇస్తుంది కంపెనీ. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మళ్ళీ మీకు ఇస్తుంది. మీకు కార్డు వచ్చిన తర్వాత మీరు మీ యొక్క టీం కానీ అదర్ కానీ ఎవరికైనా కార్డ్స్ ఇచ్చినట్లయితే ఒక్కొక్క కార్డు మీద 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు ఆ విధంగా కమిషన్ ఇస్తుంది. అవి ఇచ్చిన తర్వాత కార్డులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అమౌంట్ మీకు రిఫండబుల్ ఇచ్చేస్తుంది. విధంగా ఇది సూపర్ యూజర్ గా ఉంది. యాక్చువల్గా ఇది ఒక్కొక్క కార్డుకు 100 రూపీస్ సెక్యూరిటీ రిఫండబుల్ డిపాజిట్ చేయవలసి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఆఫర్ ఉంది, ఫిజికల్ కార్డ్స్ వచ్చేంత వరకు కేవలం ఒక్కొక్క కార్డుకు 10 రూపీస్ మాత్రమే సెక్యూరిటీ రిఫండబుల్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక 6వ ఇన్కమ్, సియూజీ కార్డ్ యాక్టివేషన్. మోర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మొబైల్ పే రెగ్యులర్ ఎర్నింగ్స్. మోర్ అంటే ప్రతిసారి మోర్ అని వస్తుంది ఏంది అనుకోవద్దు, మొబైల్ పే రెగ్యులర్ ఎర్నింగ్స్. ఇక్కడ ఇది కొంచెం చిన్న కరెక్షన్ ఉంటుంది ఈ స్లైడ్, మీరు కొంచెం గమనించండి. మీరు ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్ రెఫర్ చేస్తారు, సెకండ్ లెవెల్లో వాళ్ళు కూడా 20 రెఫర్ చేస్తే 400, థర్డ్ లెవెల్లో 8,000, ఫోర్త్ లెవెల్లో 1,60,000, ఫిఫ్త్ లెవెల్లో 32 లాక్ యూజర్స్. మొత్తం ఇంతమంది యూజర్స్ వస్తున్నారు కదా, వాళ్ళందరూ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కార్డు ద్వారా ఒకసారి ట్రాన్సాక్షన్ మీన్స్ కార్డులోకి అమౌంట్ యాడ్ చేసుకుంటే చాలు, మన కార్డు వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం వర్చువల్ కార్డే ఉంది కాబట్టి దాంట్లోకి అమౌంట్ యాడ్ చేసుకుంటే చాలు, కార్డు యాక్టివేట్ అవుతుంది, వాళ్ళ కార్డు నెంబర్ రావడం జరుగుతుంది. ఆ విధంగా కార్డు యాక్టివేట్ అయినప్పుడు మీ వాళ్ళ మీద మీకు కార్డు యాక్టివేషన్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే సియూజీ కార్డు యాక్టివేషన్ బోనస్ అంటున్నాం. ఫస్ట్ 4 లెవెల్ల మీద 1, 2, 3, 4 ఈ 4 లెవెల్స్ మీద ఒక్కొక్కరి మీద 5 రూపాయలు వస్తుంది. 5వ లెవెల్ మీద ఉన్న పర్సన్స్ మీద 35 రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరి మీద. ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ చేసుకోవాలి, ఫస్ట్ లెవెల్ 20 కనిపిస్తుంది స్క్రీన్ లో, అది 5 రూపాయలు మాత్రమే. ఫస్ట్ లెవెల్ 5, సెకండ్ లెవెల్ 5, థర్డ్ లెవెల్ 5, ఫోర్త్ లెవెల్ 5, ఫిఫ్త్ లెవెల్ మాత్రం 35 రూపీస్ వస్తుంది ఒక్కొక్కరి మీద. చాలా హ్యూజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఈ కార్డు ఇన్కమ్ ఇవి మీకు రావాలంటే మీరు జాయిన్ అయినాక కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు కనీసం 2,500 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. మీన్స్ 2,500 రూపాయలు మీ కార్డులోకి యాడ్ చేసుకుని ఉండాలి. అది 4 సార్లు అంటే ఓసారి 1,000, ఓసారి 2,000, ఓసారి 500, మామూలుగా ఆ విధంగా కలిపి 2,500 రూపాయలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు ఈ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. మీ కార్డు ద్వారా 2,500 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఈ ఇన్కమ్ వస్తుంది. అప్పటి వరకు కూడా వస్తుంది కానీ హోల్డ్లో ఉంటుంది, మీకు విత్డ్రాల్ కాదు, మీకు ట్రాన్స్ఫర్ కాదు, హోల్డ్లో చూపిస్తుంది అప్పటి వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ఇన్కమ్. ఉదాహరణకు చూసినట్లయితే 5వ లెవెల్లో 32 లక్షల మంది యూజర్స్ రాకపోవచ్చేమో, కనీసం 1,00,000 మంది యూజర్స్ వచ్చారనుకున్నాం. 1,00,000 మంది యూజర్స్ ఇంటూ 35 రూపాయలు అంటే 35 లక్షల రూపాయలు ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మిగతా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెవెల్స్ మీద ఒక్కొక్కరి మీద 5 రూపాయలు అంటే చాలా హ్యూజ్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్కమ్ చాలా మందికి వస్తుంది, ఎవ్రీడే వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఇది కాకుండా ఫ్రెండ్స్, నేను చెప్పాం కదా మనకు ఈ ఫస్ట్ 5 లెవెల్స్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా కావచ్చు,
మీరు జాయిన్ అయినాక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఐదు లెవెల్లో ఉన్న పర్సన్ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా షాపింగ్ చేసినా అంటే మన కార్డు ద్వారా కావచ్చు యాప్ ద్వారా కావచ్చు మన మొబైల్ పే డిజిటల్ షాపింగ్ వల్ల కావచ్చు వాళ్ళ మీద మన కంపెనీకి వచ్చే కమిషన్ లో అఫిలియేట్ కమిషన్ ఏదైతుందో దాంట్లో 25% కంపెనీ తీసుకొని 75% అది మనకు యూజర్స్ కోసం స్పెండ్ చేస్తుంది ఆ 75% లో సెల్ఫ్ ఇన్కమ్ 20% తీసేసి పైన ఫైవ్ లెవెల్స్ వరకు 8% చొప్పున ఈక్వల్ ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకి మీకు ఐదో లెవెల్ ఒక పర్సన్ ఉన్నాడు ఫ్రెండ్స్ ఐదో లెవెల్లో ఎవరో ఒక షాపింగ్ చేస్తే మన కంపెనీకి ఒక 100 రూపాయలు ఇన్కమ్ వచ్చింది అనుకుందాం 100 రూపాయలు ఇన్కమ్ వస్తే మన కంపెనీ 9 రూపాయలు జిఎస్టీ పే చేస్తుంది 91 రూపీస్ మిగులుతుంది ఆ 91 రూపీస్ లో 25% కంపెనీ తీసుకొని 75% ఉంటుంది కదా ఆ 75% లోనే సెల్ఫ్ ఇన్కమ్ 20% పక్కన పెడుతుంది తర్వాత 8% అట్లా ఫైవ్ సీనియర్స్ కి ఇస్తుంది అతని యొక్క స్పాన్సర్ అతని యొక్క స్పాన్సర్ అతని యొక్క స్పాన్సర్ ఆ విధంగా మీకు వరకు కూడా ఇన్కమ్ అనేది రావడం కాదు ఐదు లెవెల్లో 8% చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్ అఫ్ కోర్స్ మన కంపెనీకి కార్డు ద్వారా 1% వస్తుంది కమిషన్ అదే కొన్ని అఫిలియేట్ కమిషన్ అప్లికేషన్స్ ద్వారా సపోజ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి అప్లికేషన్ చాలా ఉన్నాయి కొన్నిటి మీద 5% కొన్నిటి మీద 10% కొన్నిటి మీద 20% వరకు కూడా మార్జిన్ ఉంటుంది మన మొబైల్ పే డిజిటల్ మాల్ ద్వారా ఎక్కువ ఉంటుంది కమిషన్ మన కంపెనీకి మన కంపెనీకి ఎంత మార్జిన్ అయినా ఉండనివ్వండి కంపెనీకి ఉన్న మార్జిన్ ఎంతైనా ఉండనివ్వండి కానీ ఫైనల్ ఇన్కమ్ ఏంటంటే 25% కంపెనీ తీసుకొని 75% యూజర్స్ షేర్ చేస్తుంది మన కంపెనీకి ఎంత ఇన్కమ్ వచ్చినా ఎంతైనా కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి క్రైటీరియా ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఫ్రెండ్స్ 8వ ఇన్కమ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇన్కమ్ మీరు గమనించినట్లయితే ఎవరైనా సరే మన మొబైల్ పే రిజిస్టర్ అయిన పర్సన్ ప్రతి నెల కార్డు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ రీఛార్జ్ ద్వారా కానీ ఏదైనా కానివ్వండి ప్రతి నెల ఒక 5,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే అతనికి ఒక పాయింట్ ఇస్తుంది అఫ్ కోర్స్ ఒకసారి 5,000 చేయాల్సిన పని లేదు ఒకసారి 100 ఒకసారి 500 ఒకసారి 1,000 ఒకసారి 10,000 ఇలా కలిపితే 5,000 రూపాయలకు ట్రాన్సాక్షన్ చేస్తే ఒక పాయింట్ ఇస్తుంది కంపెనీ ఒక క్యాష్ పాయింట్ అంటాం దాని వాల్యూ చెప్తాను మీకు ఒకవేళ ఒక నెల మొత్తం కలిపి 20,000 చేశారు 4 పాయింట్లు ఇస్తుంది 1,00,000 రూపాయలు చేశారు 20 పాయింట్లు ఇస్తుంది 2,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు 40 పాయింట్లు ఇస్తుంది అంటే ప్రతి 5,000 రూపాయలకి ఒక పాయింట్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి ఏంటి సార్ ఈ పాయింట్ వాల్యూ అంటే మన కంపెనీ 25-75 రేషియో తీసుకుంటుందని చెప్పాం కదా 25% కంపెనీ తీసుకుని 75% యూజర్స్కి ఇస్తుందని చెప్పాం కదా ఆ 75%లో 11% ఈ సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్కి కేటాయిస్తుంది అందరికి ఆ 75%లో 11% తీసి ఆ నెల మొత్తంలో ఎన్ని క్యాష్ పాయింట్స్ వచ్చినాయో అన్నిటికీ ఈక్వల్ గా షేర్ చేస్తుంది మీరున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ 600 వీటి కార్డు తీసుకొని యాప్ ద్వారా కానీ కార్డు ద్వారా కానీ మీరు 5,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు మీకు ఒక దాని మీద వచ్చే మీకు కమిషన్ వస్తుంది సెల్ఫ్ ఇన్కమ్ అవన్నీ అది కాకుండా 5,000 రూపాయలు అయితే ఒక క్యాష్ పాయింట్ ఇస్తుంది ఆ క్యాష్ పాయింట్ వాల్యూ ఏంటి కంపెనీకి ఇండియా వైడ్గా జరుగుతున్నటువంటి టర్న్ ఓవర్ మీద కంపెనీ ప్రాఫిట్ వస్తుంది కదా అఫిలియేట్ కమిషన్ దాంట్లో 25% తీసుకొని 75% యూజర్స్కి షేర్ చేస్తుంది కదా ఆ 75%లో 11% తీసి ఈ యొక్క ఎన్ని పాయింట్స్ అయినా ఆ నెలలో వాటన్నిటికీ ఈక్వల్ గా షేర్ చేస్తుంది మీకు 5 పాయింట్లో 10 పాయింట్లో 20 పాయింట్లు ఇప్పటికీ ఆల్రెడీ మీరు యాప్లో సూపర్ యూజర్లు చూస్తున్నారు ఒక్కొక్కరు 100,000, 110,000, 112,000 కూడా ట్రాన్సాక్షన్ చేసినారు ఈ నెలలో మీరు గమనించండి ఫ్రెండ్స్ చాలా హ్యూజ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కార్డు ద్వారా చెప్పేవాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉన్నారు సార్ అమౌంట్ యాడ్ కావట్లేదు అది కాదు అని బట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అఫ్కోర్స్ కంపెనీ తరఫున ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి యాప్ అనేది కొంచెం స్లో రన్నింగ్ లో ఉంది బట్ డే బై డే అది రిక్వైర్ చేసుకుంటుంది స్టార్టింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు బట్ తక్కువ ఉన్నాయి బట్ మెల్లమెల్లగా ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు స్మూత్ రన్నింగ్ లోకి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ప్రతి నెల ఒక 20,000, 30,000, 40,000, 50,000 యావరేజ్ చేసినట్టయితే మీకు హ్యూజ్ ఇన్కమ్ ఇండియా వైడ్గా జరుగుతున్న టర్న్ ఓవర్ మీద మీరు ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఇక్కడ సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ ద్వారా తీసుకోవచ్చు ఇక 9వ ఇన్కమ్ ఫ్రెండ్స్ మీరు కొంచెం ఓపిక తెచ్చుకోవాలి ఇలా ఓన్లీ ఇన్కమ్స్ చెప్పుకుంటున్నాం 19 రకాల ఇన్కమ్స్ ఇంకా ఇంకేం లేదు ఒక 4-5 రకాల ఇన్కమ్స్ చెప్పుకొని మిగతా మామూలుగానే ఉంటాయి ఫాస్ట్ వెళ్ళిపోతాం ఇవి మీకు అర్థం కావాలి కాబట్టి కొంచెం క్లారిటీగా చెప్తున్నాను కొంచెం మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా వినండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నెక్స్ట్ ఇక్కడ సియూజీ అచీవర్స్ క్లబ్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్ రెఫర్ చేస్తున్నారు కదా
ఆ ఫస్ట్ లెవెల్ వాళ్ళు తలా 5,000 10,000 4,000 3,000 2,000 వాళ్ళందరూ కలిపి మీరు ఫస్ట్ లెవెల్ మీ డైరెక్ట్ ఉన్న పర్సన్స్ మీ డైరెక్ట్ ఉన్న పర్సన్స్ 20 మెంబర్స్ కలిపి ఒక 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారనుకుందాం ఒక నెలలో. మీకు కంపెనీ ఇది ఒక స్పెషల్ క్యాష్ పాయింట్ అని ఒక పాయింట్ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళందరూ కలిపి 100,000 రూపాయలు చేశారనుకుందాం 2 పాయింట్లు ఇస్తుంది. వాళ్ళందరూ కలిపి 200,000 చేశారనుకోండి 4 పాయింట్లు ఇస్తుంది మీకు. ఇది మీరు చేసే ట్రాన్సాక్షన్ కాదు, మీ ఫస్ట్ లెవెల్ వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్. ఫ్రెండ్స్ మీరు గమనించండి, మీ ఫస్ట్ లెవెల్ వాళ్ళు జస్ట్ వెన్ ఫ్రెండ్స్ 1 మినిట్ యా మీ ఫస్ట్ లెవెల్ వాళ్ళు చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ మీద మీకు ఈ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ వాల్యూ ఏంటంటే ఫ్రెండ్స్, ఇండియా వైడ్గా కంపెనీకి ప్రాఫిట్ వస్తుందని చెప్పాం కదా, ఇండియా వైడ్గా టర్న్ ఓవర్ పాన్ ఇండియా వైజ్. మీరు గమనించండి ఫ్రెండ్స్, మన టీము మన మన టర్న్ ఓవర్ కాదు, కంపెనీకి వచ్చే ప్రాఫిట్లో నుంచి 75% పక్కన పెడుతుందని చెప్పాం కదా. ఆ 75%లో మళ్ళీ సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్కి 8వ ఇన్కమ్కి 11% తీసేసింది. అది కాకుండా ఇంకొక 11% ఈ 9వ ఇన్కమ్కి కేటాయిస్తుంది సియూజీ అచీవర్స్ క్లబ్కి. ఎంతమంది అయితే ఈ విధంగా తన ఫస్ట్ లెవెల్ ద్వారా 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోరో వాళ్ళందరికీ ఈక్వల్ గా షేర్ చేస్తుంది అన్ని పాయింట్స్. లాస్ట్ మంత్ ఈ ఇన్కమ్ 5,000 రూపాయలు చిల్లర రావడం జరిగింది ఒక పాయింట్కి 5,000 రూపాయలు. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఓన్లీ 2 డేస్ టర్న్ ఓవర్, జూలై 30-31 టర్న్ ఓవర్ మీద ఒక పర్సన్ 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే ఒక పాయింట్ మీద 5,000 రూపాయలు రావడం జరిగింది ఈ ఒక్క ఇన్కమే. అదే పైన ఇన్కమ్ 5 రూపాయల 7 రూపాయలు సంథింగ్ 7 రూపీస్ చేంజ్ రావడం జరిగింది ఒక పాయింట్. ఈ 9వ ఇన్కమ్ 5,000 రూపాయలు రావడం జరిగింది. ఈ మంత్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది, అచీవర్స్ కూడా ఎక్కువనే ఉన్నారు ఫ్రెండ్స్. మంచి హ్యూజ్ ఇన్కమ్, ఎంత వచ్చినా కూడా చాలా మంచి ఇన్కమ్ అన్నట్టు అది. అదే కాకుండా ఇక హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్ 10వ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇది ఈ 10వ ఇన్కమ్ చూసినట్లయితే మీరు ఈ కంపెనీ జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటుంది. ఆ ఇయర్ మొత్తంలో ఎవరైతే 600,000 రూపాయలు సెల్ఫ్ గా ట్రాన్సాక్షన్ చేస్తారో కార్డు ద్వారా ఫ్రెండ్స్, 600,000 రూపాయలు వాళ్ళకి ఒక పాయింట్ ఇస్తుంది. మళ్ళీ ఇది ఒక స్పెషల్ పాయింట్, 600,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే ఒకవేళ మీకు డౌట్ వస్తుంది ఏంటి సార్ ఇన్కమ్ ఏంటంటే కంపెనీకి, ఇప్పుడు ఇంతకుముందు కంపెనీ మన కోసం యూజర్స్ కోసం 75% అన్నా కానీ అందులోకి వెళ్ళి ఒక 6% తీసి వీళ్ళకి స్పెండ్ చేస్తుంది. ఎంతమంది అయితే ఈ విధంగా 600,000 రూపాయలు టర్న్ ఓవర్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఈక్వల్ గా షేర్ చేస్తుంది. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, క్యాలెండర్ ఇయర్లో జనవరిలో జాయిన్ అయ్యాడు పర్సన్, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలకి 12 యావరేజ్గా 50,000 చొప్పున అంటే 600,000 రూపాయలు చేయాలి. ఒకవేళ పర్సన్ డిసెంబర్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం, డిసెంబర్లో జాయిన్ అయితే 600,000 చేయాల్సిన పని లేదు, కేవలం 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే చాలు. ఎందుకంటే ఎవ్రీ మంత్ యావరేజ్ ఎంత పడుతుంది, యావరేజ్ 50,000 కదా. సో డిసెంబర్ జాయిన్ అయిన 50,000. ఇక మన పరిస్థితి ఏంది, మనం జూలైలో జాయిన్ అయినాం, జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 6 నెలలు అవుతుంది, 6 నెలల టైం. ఈ 6 నెలలకి 50,000 యావరేజ్ చూసుకుంటే మినిమం 3 లక్షలు టర్న్ ఓవర్ చేసింటే మనం ఈ క్లబ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్ డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక ప్రపోర్షనేట్ బేస్డ్. ఒకవేళ మీకు డౌట్ వస్తుంది సార్ నేను జూలైలో జాయిన్ అయ్యాను, నవంబర్ డిసెంబర్ వరకు ఏం ట్రాన్సాక్షన్ చేయలేదు, కానీ నాకు ఎట్లా నేను ఎలిజిబుల్ కావాలి, నో ప్రాబ్లం, ఆ డిసెంబర్ నెలలోనే 3 లక్షలు చేయండి ట్రాన్సాక్షన్ అయిపోతారు. ఒక పర్సన్ అనుకుందాం జనవరిలో జాయిన్ అయ్యాడు, డిసెంబర్ వరకు ఏం చేయలేడు, కానీ లాస్ట్లో కూడా 6 లక్షలు పాసిబుల్ అయితే 6 లక్షలు ట్రాన్సాక్షన్ చేస్తే ఎలిజిబుల్ అవుతాడు. మరి పాసిబుల్ ఉందా లేదా మనం చూసుకోవాలి. అది ఫ్రెండ్స్ ఇది ప్రపోర్షనేట్ బేట్గా బేస్గా ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్లో జాయిన్ అయిన వాళ్ళు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు సార్, నేను స్టార్టింగ్లో జాయిన్ అయితే ఎవరి నేను కూడా 12 లక్షలు ట్రాన్సాక్షన్ చేసేటోని నాకు ఈ క్లబ్కి వచ్చి అయితే మంచి ఇన్కమ్ వస్తుంది కదా, వేలల్లో వస్తుంది కదా ఇన్కమ్ అని. లాస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళు కేవలం 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోతుంది. ఇది హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్ ఇన్కమ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ గోల్డ్ మెంబర్షిప్ క్లబ్. ఈ ఇన్కమ్ చెప్పబోయే ముందు మీకు జనరల్గా తెలుసు ఫ్రెండ్స్, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీకు ప్రైమ్ మెంబర్షిప్ అనే ఒక మెంబర్షిప్ ఉంటుంది. ఎవ్రీ మంత్ దీని మీరు దానికి ఎంతో కొంత అమౌంట్ పెట్టి రెన్యువల్ చేసుకుంటుంటారు. దానివల్ల బెనిఫిట్ ఏంటి,
వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్స్, కొన్ని ప్రత్యేకమైన మనీ బ్యాక్ ఆఫర్స్, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అవి డిస్ప్లే కావడం జరుగుతుంది, ఆఫర్స్ వర్తిస్తాయి. అదేవిధంగా మన మొబైల్ పే కంపెనీ కూడా గోల్డ్ మెంబర్షిప్ క్లబ్ అని ఒక క్లబ్ పెట్టింది. ఎవరైతే ఈ క్లబ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు ప్రత్యేకమైన డిస్కౌంట్స్, ప్రత్యేకమైన మనీ బ్యాక్ ఆఫర్స్, ప్రత్యేకమైన ఆఫర్స్ డిస్ప్లే అవుతున్నాయి మన మొబైల్ పే ఆన్లైన్ షాపింగ్ ద్వారా మాత్రమే, మన మొబైల్ పే మాల్లో. మీరు గమనించండి ఫ్రెండ్స్. మరి దీనికి అచీవ్ కావాలంటే ఏం చేయాలి సార్? ఏమైనా డబ్బులు కట్టాలంటే మీరు ఏ విధమైన డబ్బులు కట్టాల్సిన పని లేదు. మీరు జాయిన్ అయిన డేట్ నుండి 30 రోజుల వరకు, అంటే 30 డేస్, 1 మంత్ లో జాయిన్ అయిన డేస్ నుంచి 30 డేస్ లోపల మీ ఫస్ట్ లెవెల్ నుంచి 5 లెవెల్ వరకు సీయూజీ ఉంటుంది కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్, అందులో 100 మంది కార్డ్ యూజర్స్ తయారు చేయాలి, 100 మంది కార్డ్ తీసుకోవాలి 5 లెవెల్లో కలిపి. మీరు ఫస్ట్ లెవెల్ మహా అంటే 10, 15 మందిని 20 మందిని చేస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళు 2, 3, 4, 5 అది చేస్తే 5 లెవెల్లో కలిపి 100 మంది కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. దానితో పాటు మీరు ఆ 30 రోజుల్లో మీరు ఒక 10,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి మన యాప్ ద్వారా కానీ కార్డు ద్వారా కానీ. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే గోల్డ్ మెంబర్షిప్ క్లబ్కు ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి మీరు ఈ గోల్డ్ మెంబర్షిప్ క్లబ్కి ఎలిజిబుల్ అయినట్లయితే మీరు మన మొబైల్ పే షాపింగ్ మాల్లో చేసేటువంటి ప్రతి షాపింగ్ మీద కూడా మన కంపెనీ కొన్ని స్పెసిఫిక్ కేటాయిస్తుంది, వాటి మీద మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్, ప్రత్యేకమైన మనీ బ్యాక్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది గోల్డ్ మెంబర్షిప్ క్లబ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇంతకుముందు క్లబ్లు చెప్పేటప్పుడు చెప్పాము క్లబ్ ఇన్కమ్స్ జాయిన్ అయిన డేట్ నుంచి 15 రోజుల్లోపు జాయిన్ అయిన ఒకటో క్లబ్ కావాలి, జాయిన్ అయిన డేట్ నుంచి 45 రోజుల్లోపు సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ వస్తే మీరు సెకండ్ క్లబ్ రీచ్ అవుతారు, జాయిన్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు థర్డ్ లెవెల్లో 1,000 యూజర్స్ కనుక కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే మీరు థర్డ్ క్లబ్ క్వాలిఫై అవుతారు, జాయిన్ అయిన డేట్ నుంచి 150 డేస్ లోపు 10,000 యూజర్స్ కనుక కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే మీరు ఫోర్త్ క్లబ్ రిచీవ్ అవుతారని ఇక్కడ చెప్తున్నాను. జాయిన్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు మీరు ఈ 100 యూజర్స్ ని సీయూజీలో కార్డు రిజిస్ట్రేషన్ చేయించి మీరు ఒక 10,000 రూపీస్ పర్సనల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఈ గోల్డ్ క్లబ్ యూజర్గా, గోల్డ్ కార్డ్ మెంబర్గా మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే ప్రస్తుతం మాత్రం మనకు ఒక అద్భుత అవకాశం ఉంది ఫ్రెండ్స్. కంపెనీ మనకి టైం లిమిట్ ఇప్పుడు కౌంట్ చేయట్లేదు, ఇప్పుడు ఎలాంటి టైం లిమిట్ లేదు, ఇప్పుడు అంతా కూడా 0 టైం రన్ అవుతుంది. కంపెనీలో మనకు ఫిజికల్గా ఏటీఎం కార్డు కొరియర్ ద్వారా మనకు వచ్చేంత వరకు కూడా ఈ ఫ్రీ టైం రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి. కొందరు ఇబ్బంది పడదు, సార్ నేను లాస్ట్ మంత్ జాయిన్ అయినా అప్పటికే ఇప్పటికే 20 రోజులు అయిపోయింది, నేనేం చేయలేదు అలా. నో ప్రాబ్లం, ఇదంతా కౌంట్ లేదు టైం, 0 టైం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటే రన్ చేయండి, మీరు జాయిన్ స్టార్ట్ చేయండి. చాలా మంది కూడా ఈ క్లబ్ రీచ్ కావచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇది. డియర్ ఫ్రెండ్స్, ఇది 11వ ఇన్కమ్. ఇక నెక్స్ట్ 12వ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇది షాపీ ఇన్కమ్. డియర్ ఫ్రెండ్స్, ఈ 12, 13, 14 ఇన్కమ్ అనేది షాప్కు సంబంధించినటువంటిది. ఇప్పుడు ఈ ప్రాసెస్ మన కంపెనీ ఇంకా స్టార్ట్ చేయలేదు. సెప్టెంబర్ 15వ తారీఖున షాపింగ్ టైఅప్ ప్రాసెస్ స్టార్ట్ చేయబోతుంది మన కంపెనీ. అంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం మొబైల్ పే ఇష్యూ చేస్తున్న కార్డు ద్వారా ఎక్కడ ఏ షాప్లోనైనా షాపింగ్ చేసుకోండి, వాటి ద్వారా వచ్చే కమిషన్ వస్తూనే ఉంటుంది. అది కాకుండా మన చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, చికెన్ షాపులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కూరగాయల షాపు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని మనము మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా టైఅప్ చేయించి మన దాంతో ఇంటిగ్రేట్ చేయొచ్చు. డియర్ ఫ్రెండ్స్, 12వ ఇన్కమ్ చూసినట్లయితే మీరే స్వయంగా ఆ షాపు ఓనర్ వద్దకు వెళ్ళి మన ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ అవి చెప్పి అతన్ని మన మొబైల్ పే యాప్లో రిజిస్టర్ చేయించి దానికి ఆ ఇంటిగ్రేట్ చేయించినట్లయితే మన ఎనీ మొబైల్ పే యూజర్, మీ టీము మా టీము అని కాదు, ఎనీ మొబైల్ పే యూజర్ ఆ షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసినట్లయితే ఆ షాప్ మీద మన మొబైల్ పే కంపెనీకి కొంత ఇన్కమ్ కమిషన్ జనరేట్ అవుతుంది కదా. దాంట్లో నుంచి మీరు షాపు రిజిస్టర్ చేయించారు కాబట్టి మీకు 10% మీకు ఇస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన కంపెనీ ఏ ఇన్కమ్ ఇచ్చిందన్న కూడా మీరు ఒకటే గమనించాలి, కంపెనీకి వచ్చి మనం చేసే షాపింగ్ మీద కావచ్చు, మనం ఇచ్చే ఇంటిగ్రేట్ అఫిలియేట్స్ మీద కావచ్చు, కంపెనీకి వచ్చే కమిషన్ బేస్ మీదనే మనకి ఇవ్వడం జరుగుతుంది, కమిషన్ మీదనే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక షాపును టైప్ చేయించారు, అందులో మన మొబైల్ పే యూజర్స్ పోయి పర్చేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలానైనా పర్చేజ్ చేయొచ్చు. మామూలుగా డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేస్తారా, మన కార్డు ద్వారా పర్చేజ్ చేస్తారా, వాళ్ళ ఇష్టం. మన కార్డు ద్వారా పర్చేజ్ చేస్తే వాళ్ళకి డబుల్ ఇన్కమ్ వస్తుంది, ఓన్లీ డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేస్తే ఆ షాప్ ఇన్కమ్ ఒకటే వస్తుంది ఇండివిజువల్గా, అఫిలియేట్ ఇన్కమ్ అనేది. మీరు షాపును టైప్ చేస్తే షాప్ మీద మీకు
మన కంపెనీకి వచ్చే కమిషన్ లో 10% మీకు డైలీ డైలీ ఇన్కమ్ డైలీనే వస్తుంది. అది డైలీ ఇస్తుంది షాప్ ఇన్కమ్. అది కాకుండా ఎనీ మొబైల్ పే యూజర్, ఎవరైనా వెళ్ళి ఎక్కడైనా సరే మొబైల్ పే టైప్ అయినటువంటి షాపింగ్ మీరు షాపింగ్ చేశారనుకోండి, దాని మీద మన మొబైల్ పే కంపెనీకి వచ్చే కమిషన్ ఉంటుంది కదా, దాంట్లో మీకు సెల్ఫ్ ఇన్కమ్ 25% వస్తుంది. ఇక్కడ ఏదో ఎక్కడో ఉంది, సపోజ్ అక్కడ మొబైల్ పే తోటి టైప్ అయిందని మొబైల్ పే బోర్డు పెట్టుకుంటారు షాప్ కాడ. మనం మొబైల్ పే యూజర్ కాబట్టి మనం పోయి అందులో పర్చేజ్ చేసాం, మనం ఐడి నెంబర్ ఏదో చెప్తాం అక్కడ, లేకపోతే దాంతో స్కాన్ చేయడం ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు. దాని ప్రాసెస్ అనేది 15 రోజు రిలీజ్ చేస్తారు ఎంపీ గారు, చూస్తాం. అక్కడ అయితే మన ద్వారా కనుక బిజినెస్ జరిగినట్లయితే మనం పోయి అందరూ షాపింగ్ చేస్తే దాని మీద కంపెనీకి కొంత కమిషన్ వస్తుంది, దాంట్లో నుంచి 25% మనకు సెల్ఫ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఇది కాకుండా ఫ్రెండ్స్ ఈ షాప్ లో కూడా సీయూజ్ ఇన్కమ్ ఉంది. ఉదాహరణకి మీరున్నారు, మీరు ఎంతమంది టీం తయారు చేసి పెట్టుకున్నారు కదా, 100,000 టీం తయారు చేసుకోమని చెప్పాను ఫస్ట్. ఆ 100,000 ఎవరు ఎక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా కొనివ్వండి, ఎక్కడైనా మొబైల్ పే తోటి టైప్ అయిన షాపింగ్ ఉంటాయి కదా, ఎక్కడైనా కావచ్చు, మనం టైప్ చేసిన షాప్ కాదు, మన 5 లెవెల్లో ఉండే పర్సన్స్ ఎనీ మొబైల్ పే టైపింగ్ షాప్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసినట్లయితే దాని మీద మన మొబైల్ పే కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది కదా, దాంట్లో నుంచి 10% చొప్పున 5 లెవెల్స్ వరకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంత ముందు అఫిలియట్ కమిషన్ కార్డు కమిషన్ ఏమో 8% షేర్ చేస్తుంది 5 లెవెల్స్, ఈ షాప్ ఇన్కమ్ ఏమో 10% షేర్ చేస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, మన యూజర్స్ కార్డు ద్వారా చేస్తే ట్రాన్సాక్షన్స్ లేదా మొబైల్ పే అప్లికేషన్ ద్వారా చేస్తే ట్రాన్సాక్షన్ వాటి మీద 8% మనకు 5 లెవెల్స్ వరకు మనకు వస్తుంది కమిషన్. అదే వాళ్ళు వెళ్ళి ఏదైనా మొబైల్ పే టైప్ ఉన్న షాప్ లో కనుక వాళ్ళు డబ్బులు ఇచ్చి పే చేస్తే కొనుక్కుంటారా లేకపోతే కార్డు ద్వారా చేసుకుంటారా ఇష్టం. ఒకవేళ మన 5 లెవెల్లో ఉన్న పర్సన్ ఒక మొబైల్ పే యాప్ తో టైప్ ఉండి టైప్ ఉన్న షాప్ తో పర్చేజ్ చేశారనుకోండి, అతను కార్డు మన కార్డు ద్వారా పే చేస్తే కార్డు కమిషన్ మీద మీకు 8% వస్తుంది. మన షాపు ద్వారా పర్చేజ్ చేశారు కాబట్టి అతను ఎవరో టైప్ చేసిన షాప్ మీద చేశారు కాబట్టి మొబైల్ పే షాప్ లో దాని మీద మీకు మళ్ళీ 10% వస్తుంది. ఒకవేళ ఆ షాపును మీరే ఇంటిగ్రేట్ చేశారనుకోండి ఆ ఎక్స్ట్రా 10% వేరు మళ్ళీ. చాలా 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 ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఇది ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ డిజైన్ చేసి ప్రతి ఇన్కమ్ కూడా పైసా లెక్క చూసి మీకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. డియర్ ఫ్రెండ్స్, ఇది 14 ఇన్కమ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 15 ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, కార్డ్ సెల్ఫ్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఎర్నింగ్. మీరు ఎవరైనా కానీ మన కార్డు ద్వారా నెలకు ఒక 15,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఇప్పటి వరకు వచ్చే ఇన్కమ్స్ అవన్నీ వస్తున్నాయి. అది కాకుండా ఎక్స్ట్రా మీకు 0.045% మీకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాయింట్ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ 0.045% అనేది కంపెనీకి వచ్చే ప్రాఫిట్ మీద కాదు. మీరు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, మీరు ట్రాన్సాక్షన్ చేసేటటువంటి అమౌంట్ మీద 0.045% మీరు గమనించండి. ఇంత మనకి ఏం చెప్పినా మన కంపెనీకి వచ్చే కమిషన్ మీద, కమిషన్ నుంచి మనకి 75-25% తీసి షేర్ చేస్తుందని చెప్పాం. ఇది అలా కాదు, మనం స్పెండ్ చేసేటటువంటి అమౌంట్ మీద చాలా హ్యూజ్ ఇన్కమ్ ఇది. ఇక 16th ఇన్కమ్, ఇది కూడా సేమ్ ఇలానే కంపెనీకి వచ్చేటటువంటి ఈ కమిటీ మీద 25-75% మీద కాకుండా స్పెండ్ చేసేటటువంటి అమౌంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, అంటే టోటల్ ఇన్సెంటివ్ మీద మీరు గమనించండి. మీరు ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళందరూ ఒక 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే ఫస్ట్ లెవెల్ వాళ్ళు మీకు ఒక క్యాష్ పాయింట్ వస్తుంది, అదొక క్యాష్ పాయింట్ మీద ఇండియా బయట జరిగే టర్న్ ఓవర్ మీద ఒక 11% తీసి అది మీకు ఇస్తుంది. అది కాకుండా ఒకవేళ అందరు కలిపి ఫస్ట్ లెవెల్ ఉన్న పర్సన్ కలిపి 90,000 రూపాయలు చేశారనుకోండి, 90,000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే అందరు కలిపి ఒక అతను 5,000, ఒక అతను 20,000, ఒక అతను 50,000 అట్లా కలిపి 90,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఎక్స్ట్రా 0.025% మీకు ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది. చాలా హ్యూజ్ ఇన్కమ్ ఇది, చాలా అద్భుతమైన ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇక 17th ఇన్కమ్, ఆల్రెడీ ఈ ఇన్కమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అందరికి, ఎర్నింగ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇన్కమ్, ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఎవరైనా సరే ఈ రోజు నుంచి కమిషన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అందరూ కూడా
మన టీమ్ లో ఎవరైనా సరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసు ఐఎంపీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకి 10 రూపీస్ ఛార్జ్ పడడం జరుగుతుంది యాజ్ పర్ బ్యాంక్ రూల్స్. మీరు ఎక్కడైనా సరే మీరు ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్ చేసుకున్న మీకు ఛార్జెస్ ఉంటాయి మీకు తెలుసు. మీరు మీ టీం వాళ్ళు ఎంత అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఒక 10 రూపీస్ మాత్రం ఐఎంపీఎస్ ఛార్జెస్ కింద తీసుకుంటుంది కా ఐఎంపీఎస్ ఛార్జెస్ కట్ అవుతుంది. కానీ మన టీమ్ లో ఎవరైనా సరే మినిమం 500 రూపాయలు ఇన్కమ్ వస్తే వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రతిసారి మనకు 1 రూపీ కమిషన్ జనరేట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ జిఎస్టీ అవన్నీ కటింగ్ ఓను ఒక ట్రాన్సాక్షన్ మీద 84 పైసా మాత్రమే రావడం జరుగుతుంది. జిఎస్టీ 16 పైసా కట్ అవుతుంది. ఎవ్రీడే మనం 1 రూపీ 1 రూపీ అని చెప్తున్నాం రౌండ్ అప్ గా, ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాను క్లియర్ గా 84 పైసా. సపోజ్ మీరు మీ టీమ్ లో 100,000 మంది యూజర్స్ ఉన్నారు, 100,000 మంది నెలకు ఒకసారి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఒక 500, 1,000, 2,000 వాళ్ళకి వచ్చే కమిషన్, ఒక్కొక్కరు నెలకు 3-4 సార్లు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు చెప్తున్నాడు మినిమం. కానీ ఒకసారి ట్రాన్సాక్షన్ చేసుకున్నా ఒక్కొక్కరి మీద 1 రూపాయి, 100,000 మంది యూజర్స్ ఉంటే 100,000 రూపాయలు ఈ ఇన్కమే రావడం జరుగుతుంది. మిగతా ఇన్కమ్స్ అన్ని వేరు, ఈ ఇన్కమ్ మాత్రమే. డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఆ 100,000 రూపాయలు 84 పైసా అంటే 84,000 రూపీస్ 100,000 మంది నెలకు ఒకసారి విత్డ్రా చేసుకున్నా కూడా వాళ్ళు 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా హ్యూజ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. డబుల్ ట్రిపుల్ చాలా అద్భుతమైన ఇన్కమ్స్ ఫ్రెండ్స్ మీరు గమనించండి. ఇప్పటి వరకు మనము మన టీమ్ మెంబర్స్ చేసే ఖర్చుల మీద ఆదాయం వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ 17 ఇన్కమ్ మాత్రం వాళ్ళు సేవింగ్స్ బ్యాంక్ వచ్చిన కమిషన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా మనకు రావడం జరుగుతుంది. మీరు గమనించండి చాలా అద్భుతమైన ఇన్కమ్స్ ఫ్రెండ్స్ మన కంపెనీ ఇస్తుంది. అందుకే చెప్తున్నాను ప్రతిసారి మన మొబైల్ పే కంపెనీని మీరు మార్కెట్ లో వేరే వేరే కంపెనీస్ తోటి కంపేర్ చేయబాకండి. ఏదో వేరే కంపెనీ లేక ఏదో చూద్దాం లేదు చేద్దాం ఇది వస్తుందో రాదు అయ్యేదో పోయేదో అని మాత్రం గైడ్ తీసుకోవాకండి. నిజంగా మీరు అలా తీసుకున్నట్లు ఫ్యూచర్ లో చాలా చాలా నష్టపోతారు ఫ్రెండ్స్, చాలా లాస్ అవుతారు. దీని యొక్క విజన్, దీని యొక్క మిషన్, మన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదంతా అర్థం చేసుకుని మీరు మూవ్ అవ్వండి, అనాలిసిస్ చేయండి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ 18వ ఇన్కమ్ ఎవరైనా సరే ఇది అయితే ఇది లిమిటెడ్ ఫ్రెండ్స్, టాప్ 100 అచీవర్స్ మాత్రమే ఇది ఛాన్స్ ఉంది. ఎవరైనా కావచ్చు, ఫస్ట్ ఎవరైతే 100 మెంబర్స్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఇది. యాక్చువల్గా 100 రోజుల లోపు పెట్టిన టైము, ఇప్పుడు అంతా కూడా 0 టైమే కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు టైం మీరు తయారు చేసుకోవచ్చు టీమ్ని. 100 డేస్ దీని టైము, ఆ 100 డేస్ టైంలో 100 మెంబర్స్ మాత్రమే టాప్ 100 మెంబర్స్ ఫస్ట్ వచ్చినటువంటి 100 మెంబర్స్కి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే 5వ లెవెల్లో 21,000 మంది 21,000 కార్స్ రిజిస్ట్రేషన్ ఉన్నారు. ఓన్లీ 5th లెవెల్, 5వ లెవెల్లో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కాకుండా 5వ లెవెల్లో 21,000 కార్డు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే చాలు దర్శనం, అంటే 600 రూపాయలు పే చేసుకుంటే చాలు మీకు. ఎవ్రీ మంత్ 21,000 రూపీస్ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది ఫిక్స్డ్ గా రెగ్యులర్ ఎర్నింగ్ అప్ టు 1 ఇయర్ వరకు. ఆఫ్టర్ దట్ కూడా వస్తుంది బట్ కంపెనీ 1 ఇయర్ వరకు అని మనకి ఇక్కడ కండిషన్. 1 ఇయర్ వరకు ఎవ్రీ మంత్ 21,000 రూపీస్ రెగ్యులర్ గా ఇస్తుంది. ఇక్కడ కండిషన్ ఫ్రెండ్స్ టాప్ 100 అచీవర్స్ మాత్రమే, అంటే ఫస్ట్ వచ్చినటువంటి 100 అచీవర్స్ ఎవరైనా కావచ్చు. ఎవరి 5th లెవెల్ వారికే ఉంటుంది కదా, మీ అప్లైనర్కి మీకు సంబంధం లేదు, మీ 5th లెవెల్ మీదే, మీ అప్లైనర్ 5th లెవెల్ ఫిఫ్త్ లెవెల్ అదనం ఎవరి వాళ్ళకి సెపరేటే మీరు గమనించాలి. ఇది టాప్ 100 అచీవర్స్ మాత్రమే ఉంటుంది. ఇక లాస్ట్ ఇన్కమ్ 19th ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇది కూడా లిమిటెడ్ ఇన్కమ్, లిమిటెడ్ టైం ఇన్కమ్. మీరు ఎవరైనా సరే జాయిన్ అయ్యి ఫస్ట్ లెవెల్ మీరు ఎంతో 20 మందిని రెఫర్ చేస్తారు, వాళ్ళు తలా 5 గ్రో 10 గ్రో 15 మంది వాళ్ళు రెఫర్ చేస్తే మీకు 2వ లెవెల్లో 111 మంది వచ్చి కార్డు తీసుకొని దాని ద్వారా కనీసం ఒకసారి ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి, అంటే ఒకసారి అమౌంట్ యాడ్ చేసుకొని ఉండాలి 111 మంది యూజర్స్. ఆ విధంగా కనుక చేసినట్టయితే మీకు కంపెనీ 5,000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తుంది, క్యాష్ ఇస్తుంది, అది మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్ మీరు జాయిన్ అయిన తర్వాత కంపెనీ మీరు 1st లెవెల్ కొంతమంది రెఫర్ చేస్తారు, ఆ 1st లెవెల్ ప్లస్ మీరు కలిపి 2వ లెవెల్లో 111 మంది కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకసారి కనీసం వాళ్ళందరూ ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. దట్స్ ఎనఫ్, మీకు 5,000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తుంది. అది కాకుండా ఒకవేళ ఒక 60 మంది వరకే వచ్చి ఇంకొక 60 మందే వచ్చారు, 60 మంది వచ్చినా కూడా మీకు 2,500 రూపాయలు ఇస్తుంది కంపెనీ. సపోజ్ 2వ లెవెల్లో మీకు 60 మంది జాయిన్ అయ్యి 60 మంది మీరు ఒకసారి కార్డు ట్రాన్సాక్షన్ చేశారు, దట్స్ ఎనఫ్.
మీకు కంపెనీ 2500 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఫ్రెండ్స్. అయితే దీనికి ఒక ఇది లిమిటెడ్ పీరియడ్, కంపెనీ యాక్చువల్ గా లాంచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా అంత ఫ్రీ టైం ఇచ్చింది, ఎవరైనా క్వాలిఫై కావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, సపోజ్ మీరున్నారు, మీరు ఒక 10 మందిని రెఫర్ చేశారు, మీ 10 మందిలో మీ కింద వాళ్ళు ఒక 5 గ్రో 6 గ్రో వాళ్ళు అచీవ్ అయ్యారు అనుకోండి, వాళ్ళ ఈ ఇన్కమ్ మాత్రం వాళ్ళ టీం మీకు కౌంట్ కాదు, మీకు మన స్పెషాలిటీ మీరు చేసుకోవాల్సిందే. ఉదాహరణకు నేనున్నాను, నేను ఒక ఫస్ట్ లెవెల్ లో 10 మందిని రెఫర్ చేసిన, ఆ 10 మంది కూడా ఈ ఇన్కమ్ అచీవ్ అయ్యారు అనుకోండి, నాకు రాదు ఇక, అంటే నేను ఇంకా వేరే పక్కన 10 మెంబర్ వేసుకుని అది చేసుకోవాలి. అంటే నేను ఒక పర్సన్ రెఫర్ చేస్తే అతను ఫస్ట్ లెవెల్లో 10 మంది ఉంటారు, నాకు కౌంట్ అవుతారు కదా, మళ్ళీ ఇక 2 సార్లు కౌంట్ చేయదు కంపెనీ. కాబట్టి ఇది ఓన్లీ 1 టైం ఇన్కమ్, ఇది ఒక రివార్డ్ ఇన్కమ్, మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ గా మన కంపెనీ చెప్పాను కదా ఫ్రెండ్స్, 25-75% మన కంపెనీ ఇన్కమ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ గా 19 రకాల ఇన్కమ్ సంబంధించిన బిజినెస్ ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరుగా అన్మ్యూట్ చేస్తాను, ఓన్లీ ఈ ఇన్కమ్స్ మీద మాత్రమే అడగండి ఫ్రెండ్స్ డౌట్స్. మళ్ళీ మీరు ఏదో ఇవన్నీ తీస్తే మనకి ఇక్కడ టైం లేదు, ఓన్లీ ఈ 19 రకాల ఇన్కమ్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.